సిద్దిపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోనే తిరుమలగిరి మండల కేంద్రంలో మండల తహసీల్దార్ కార్యాలయంలో మొదటి ఓటును తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాదారి కిషోర్ కుమార్ గారు యువ నాయకులతో కలిసి తన ఓటును నమోదు చేసుకున్నారు. వరంగల్కు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎన్ఎన్సి ఎన్నికలు మార్చి ఉన్నటువంటి సందర్భంలో దాని ఓటర్ ఎన్రోల్మెంట్ కార్యక్రమం ఆన్లైన్ ఈరోజు చూపడినటువంటి సందర్భంగా మొదటగా ప్రజాప్రతినిధిగా మన బాధ్యతగా మనమే అందరికీ స్ఫూర్తినిపే విధంగా వివరించాలని చెప్పేసి ఈరోజు మొట్టమొదటి రోజే మరో గారి దగ్గరకు వచ్చి నాకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్స్ ఓటు నమోదు చేయించుకుంటుంది. నాతో పాటు నా భార్య తర్వాత మిగతా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి యువ నాయకులు టీఆర్ఎస్ నాయకులు వాళ్ళందరినీ కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే మా నాయకులందరూ కూడా ఊళ్ళో ఉన్నటువంటి అందరికీ అవగాహన కల్పించి కంపల్సరీ ఓటు హక్కు నమోదు చేయించుకోవాలి. అదే సందర్భంలో ఓటు వచ్చినప్పుడు ఓటు కూడా వినియోగించుకొని ముందుకు రావాలి. ప్రజాస్వామ్యంలో అతిపెద్ద ఆయుధం ఓటే కాబట్టి అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని చెప్పి ఆ క్రమంలోనే గతంలో జరిగిన ఏ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలోనైనా టీఆర్ఎస్ పార్టీ విజయకేంద్రం ఎగరవేసిందన్న సంగతి మీకు తెలుసు. మరొక మారు అది తిరిగి పునరావృతం కాబోతుంది. ఎదురుకు వచ్చేటువంటి అభ్యర్థులు ఎవరైనా ఈ రాష్ట్రాన్ని నడిపించేటువంటి శక్తి సామర్థ్యం విశ్వాసం నమ్మకం కేసీఆర్ గారికి మాత్రమే ఉంది. కేసీఆర్ గారి నాయకత్వంలో ఎవరైతే పోటీలో పాల్గొంటారో వాళ్లకు అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించడం కోసం కూడా విద్యావంతులందరూ కూడా వెయిట్ చేస్తా ఉన్నటువంటి విషయం స్పష్టమవుతా ఉన్నది. మరొక మారు మీ ద్వారా కూడా గ్రాడ్యుయేట్స్ అందరూ ఈ ఓటు నమోదు కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క ఓటు నమోదు చేసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తారు.